ఎడ్యుకేషన్ ఎంప్లాయీస్ పెన్షన్ న్యూస్ అలాగే ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకైతే నేను అందిస్తాను. సో మీరు చేయాల్సిన నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే. ఇంటి నుండే పనిచేసే అవకాశం ఇవ్వండి. ఏపీ ఐకాస అమరావతి కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని అమలు చేయాలని ఏపీ ఐకాస అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి వైవి రావులు విజ్ఞప్తి చేశారు. ఈ విధానాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేస్తున్నారని తెలిపారు. విజయవాడలో ఆదివారం వారు విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగుల శ్రేయస్సు కోసం ఐకాస తరఫున ఇప్పటికే అనేక వినతి పత్రాలు సమర్పించామని తెలిపారు. ఉద్యోగులకు ఆరోగ్య పథకం కింద ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం అందకపోవడంతో సొంత సొమ్ముతో చికిత్స చేయించుకుంటున్నారని, చికిత్సకు వెచ్చించిన మొత్తాన్ని చెల్లించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. 50% ఉద్యోగులే హాజరయ్యేలా చూడాలి. కోవిడ్ కేసులు పెరుగుతున్నందున నిర్వహణ కార్యాలయాల విధులు నిర్వహించే విద్యుత్ ఉద్యోగుల్లో రొటేషన్ విధానంలో గరిష్టంగా 50% హాజరయ్యేలా చూడాలని, వర్క్ ఫ్రం హోమ్కు అనుమతించాలని ఏపీ విద్యుత్ ఉద్యోగుల ఐకాస కోరింది. బయోమెట్రిక్ హాజరు తాత్కాలికంగా నిలిపివేయాలని, ఫ్రంట్లైన్ వారియర్లుగా గుర్తించాలని, సిటీ స్కాన్లో పాజిటివ్ వస్తే సులువుగా పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. పరీక్షలు రద్దు చేయండి, స్కూళ్ళు కాలేజీలకు సెలవులు ప్రకటించండి. కోవిడ్ ఉధృతి నేపథ్యంలో జాప్యం చేయొద్దు విద్యార్థి ఉపాధ్యాయ సంఘాల డిమాండ్. ఆర్టీపీసీఆర్ 499, సిటీ స్కాన్ 3000, ధరలు నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం అంతకు మించి వసూలు చేయరని ఆదేశం. ఉద్యోగులకు భరోసా కల్పించండి, వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలి భయాందోళనలో ఉద్యోగుల కుటుంబాలు, ఏపీ జేఏసీ నేతలు బుప్పరాజు వైవీరావు. పదోన్నతికి ఎదురు చూపులు, 450 ఎస్ఐల నిరీక్షణ, తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్, ఏపీలో కదలని ఫైల్. ఉపాధ్యాయులను ఆదుకోవాలి, కరోనా బారిన పడిన ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఆదుకోవాలని నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కరణం హరికృష్ణ, మాగంటి శ్రీనివాసరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నెలన్నరలో ఉద్యోగులకు 100% టీకాలు, ఆర్టీసీ కార్యాచరణ, నేటి నుంచి డిపోల్లో టీకాల కార్యక్రమం.